జ్యోతి గారు, ఇప్పుడు మీరే విజయ్ గారు చేసేసారు కదా, నెక్స్ట్ మీరే చేయాలి. వంకాయలతో మీరేం చేస్తారు? వంకాయ వెల్లుల్లి వేపుడు. వంకాయ వెల్లుల్లి వేపుడు, వావ్ సూపర్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. వంకాయ వెల్లుల్లి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ వెల్లుల్లి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పుట్నాల పప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 10, ఎండుమిరపకాయలు 4, ఎండు కొబ్బరి కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. జ్యోతి గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాం, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. స్టవ్ ఆన్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకో. పోపు దినుసులు, కొంచెం పోపు దినుసులు వేసుకొని. అంతే చాలా? చాలా అవసరం లేదు, ఊరికే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, వేసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఓకే, ఓకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఉప్పు ఇక్కడ వేస్తున్నారా? కొంచెం వంకాయలో సరిపడ. జ్యోతి గారు బాగా టెన్షన్ లో ఉన్నారు, అస్సలు అక్కర్లేదు. విజయ గారు చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా హ్యాపీగా కూల్ గా వంట చేస్తారు. మీరు కూడా అలాగే, మీ కిచెన్ ఇది, మీ ఇంట్లోనే వంట చేస్తున్నారు అనుకుని చేసేయండి, ఏం కంగారు లేదు. తర్వాత కంపెనీ నన్ను చూసి భయపడుతున్నారా? లేదండి, లేదండి, ఫ్రీగా ఉంటుంది. వంకాయల, వంకాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారు అన్నమాట, ఫ్రై కదండి. ఇవన్నీ కూడా బాగా ఆయిల్ లో కొంచెం మనకి మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నేనండి. అవునా, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, అభిరుచి. వాచింగ్ అభిరుచి, వెరీ నైస్. కొంచెం మూత పెట్టుకుని. మూత పెట్టేనా? ఒక్క నిమిషం. కొంచెం వంకాయలు కాస్త మగ్గింది. ఇక్కడ మీరు పౌడర్స్ ఏవో రెడీ చేసి తెచ్చారు కదా, రెండు పౌడర్స్. కొంచెం మగ్గిన తర్వాత అవి వేస్తారా? ఎలా చేశారో చెప్తారా? ఆ పౌడర్ ఫస్ట్, ఆ పౌడర్ ఎలా చేశారు? ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, అంతే. ఆ మూడు కలిపి ఈ పొడి రెడీ, ఈ పొడి రెడీ చేసాము. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కొంచెం ఉప్పు వేసాము. ఇటు సైడ్ పౌడర్, ఇంకొకటి కొంచెం లైట్ కలర్ లో ఉండాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి, పప్పులు, అందులో కూడా ఉప్పు వేసారా? కొంచెం లైట్ గా, లైట్ గా. సో ఈ రెండు రకాల పౌడర్స్ రెడీ చేసుకున్నారు. ఒక దాంట్లోనేమో వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకొక దాంట్లో వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పప్పులు, పప్పులు. సో ఇలా రెండు పౌడర్స్ రెడీ చేసుకోవాలి ఈ డిష్ కి. ఆ రెండు పౌడర్స్ వాడాలన్నమాట. చూద్దామా? కొంచెం కలుపు. సో మీకు ఎంతమంది పిల్లలండి? ముగ్గురు అమ్మాయిలు అండి. ముగ్గురు అమ్మాయిలు? సో ఇల్లంతా కలకలలాడుతూనే ఉంటుందండి. వెరీ నైస్. సో ఏం చేస్తూ ఉంటారు మీ అమ్మాయిలు? ఇద్దరు పాపలు పెళ్లి చేశారండి. ఇద్దరికి పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్? ఓకే. మా పాప వాళ్ళకందరికి హాయ్ చెప్పండి. ఓకే, ముగ్గురు అమ్మాయిలకి పెద్ద హాయ్. మా ఫ్యామిలీకి కూడా హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీకి కూడా హాయ్, హాయ్, హాయ్. మా ఫ్రెండ్స్కి అందరికీ, మీ ఫ్రెండ్స్కి హాయ్, ఇంకా మీ వారికి హాయ్. మా వారికి కూడా హాయ్. సరే, మీరు మర్చిపోయారు. ఇంకేమైనా ఏంటి, ఇంకేమైనా కొంచెం మగ్గిస్తారా? కొంచెం మగ్గిన తర్వాత పొడిలేసేస్తారు. కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చితో చేసిన కారం ఫస్ట్ అది వేస్తున్నాం. సో ముందు మనం వెల్లుల్లి, కొబ్బరి, ఎండుమిరపకాయల కారం వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు పప్పుల పొడి. పప్పులు, ఎండు వెల్లుల్లి, పప్పులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఎండుమిర్చి కలిపి చేసుకున్న పౌడర్, పప్పుల పౌడర్. ఈ పౌడర్స్ రెండు కూడా తయారు చేసుకుని ఎంచక్క ఇంట్లో పెట్టేసుకుంటే కూరల్లో వాడుకోవడానికి బాగుంటుంది, బాగుంటుంది, మంచి టేస్ట్ ఇస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది.
ఫైనల్ గా కొత్తిమీర. ఫైనల్ గా కొత్తిమీర. ఫైనల్ కి వచ్చేసాము మనం. ఇంకా అన్ని వేసేసామా? సూపర్. ఇంకా మళ్ళీ ఉప్పు వద్దు కదా? ఇంకా అక్కర్లేదు. పోపు లో కూడా మీరు బాగానే వేసారు కాబట్టి పౌడర్స్ లో కూడా సాల్ట్, పౌడర్స్ లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంది. ఓకే, స్మెల్ కోసం కొంచెం కమలం. వెరీ నైస్. కంగారు కంగారుగానే చాలా బాగా రుచికరంగా ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది. సర్వ్ చేసేసుకుందామా? ఓకే అండి. పైన గార్నిష్ కోసం కొంచెం కొంచెమే బెటర్. అయిపోయిందా జ్యోతి గారు? అయిపోయింది. ఇచ్చేసేయండి. వేడివేడిగా వంకాయ వెల్లుల్లి వేపుడు రెడీ అండి. టేస్ట్ చెడిపోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. వంకాయ వెల్లుల్లి వేపుడు తయారు చేసుకునే విధానం: ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు, ఎండు మిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండు మిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే వంకాయ వెల్లుల్లి వేపుడు రెడీ.